రంగారెడ్డి జిల్లా పరిషత్ రాజకీయాలు ఇప్పుడు గిఫ్ట్ చుట్టూ తిరుగుతున్నాయి. ప్రజాప్రతినిధుల మధ్య గ్యాప్ కూడా వచ్చేసింది. ఒకరిపై ఒకరు కత్తులు నూరుకుంటున్నారు. ఇంతకీ ఏంటి బహుమతి? రంగారెడ్డి జిల్లా పరిషత్ కొలువై రెండేళ్లయ్యింది. తీగల అనిత హరినాథ్రెడ్డి జెడ్పీ చైర్పర్సన్. ఈ జిల్లాలోని జెడ్పీటీసీలో 80% మంది అధికార పార్టీకి చెందిన వారే. మిగతా వారిలో కాంగ్రెస్, బీజేపీ స్వతంత్రులు ఉన్నారు. బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి నేటి వరకు జెడ్పీ చైర్పర్సన్కు జెడ్పీటీసీలకు సఖ్యత లేదన్నది పొలిటికల్ సర్కిల్స్లో వినిపిస్తున్న మాట. విపక్ష సభ్యులతో ఎలాగూ పడదు, చివరకు అధికార పక్ష సభ్యులతోనూ గ్యాప్ ఉందట. రెండేళ్లుగా ఏ విషయంలోనూ ఏకాభిప్రాయం సాధ్యం కావడం లేదని సమాచారం. అభివృద్ధి పనులపై ఈ ఎఫెక్ట్ స్పష్టంగా కనిపిస్తుందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. టీఆర్ఎస్, జెడ్పీటీసీలు తమ మండలాలకు కావాల్సిన పనులను అధికారులతో స్వయంగా మాట్లాడి తమ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు, ఎంపీలు మంత్రులతో చెప్పి చేయించుకుంటున్నారట. వారికి పెద్దగా నిధుల కొరత లేదని సమాచారం. విపక్ష సభ్యులు ఉన్న ప్రాంతాల్లోనే అభివృద్ధి పనులు పడకేశాయి. ఎప్పుడు జెడ్పీ మీటింగ్ జరిగినా ఈ అంశంపైనే అధికారులను నిలదీస్తున్నారు విపక్ష సభ్యులు. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల మధ్య నెలకొన్న ఆధిపత్య పోరు ప్రభావం కొన్ని మండలాలపై కనిపిస్తుందట. జెడ్పీ సమావేశాల్లో అధికార పార్టీ సభ్యుల ఆగ్రహావేశాలకు కూడా లెక్కలు ఉన్నాయట. ఇటీవల జెడ్పీ సమావేశం నిర్వహణ గగనంగా మారింది. మొదటి రోజు కోరం లేదని సమావేశాన్ని మరుసటి రోజుకి వాయిదా వేశారు. వాస్తవానికి ఆ రోజు సభ్యులంతా జెడ్పీ కార్యాలయానికి వచ్చినా సమావేశం మందిరంలోకి రాకుండా నిరసన తెలిపారు. సభ్యుల కోసం గంటపాటు ఎదురు చూసిన తర్వాతే వాయిదా వేశారు. దీంతో ప్రతిపక్ష సభ్యులు జెడ్పీ చైర్పర్సన్ ఛాంబర్ ముందు బైఠాయించి ఆందోళనకు దిగారు. వారిని పట్టించుకోకుండా అనితా హరినాథ్రెడ్డి వెళ్లిపోవడం చర్చకు దారితీసింది. రెండో రోజు కూడా సమావేశం ఆలస్యంగా ప్రారంభమయ్యింది. మంత్రి సబితా ఇంద్రారెడ్డి కల్పించుకుని జెడ్పీటీసీలు, ఎంపీపీలకు సర్ది చెప్పడంతో వాతావరణం కొంత సానుకూలించిందట. జెడ్పీ చైర్పర్సన్ అనితకు జెడ్పీటీసీలకు మధ్య గ్యాప్ రావడానికి కారణం ఉందని అక్కడ రాజకీయ వర్గాలు చెవులు కోరుకుంటున్నాయి. చైర్పర్సన్గా బాధ్యతలు చేపట్టే సమయంలో సభ్యులకు బహుమతులు ఇస్తానని చెప్పారట అనిత. అయితే రెండేళ్లైనా ఆ గిఫ్టులు అందలేదని సభ్యులు కినుకు వహించారట. అలాగే నిధుల కేటాయింపుల్లోనూ కమిషన్లు చేతులు మారుతున్నాయనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ అంశాలపై తాడోపేడో తేల్చుకోవడానికి జెడ్పీటీసీలు నిర్ణయించారట. అయితే విషయం గ్రహించిన అనిత ఎత్తుకు పై ఎత్తులు వేస్తున్నారట. మొత్తానికి గిఫ్టులు, కమిషన్ల గోళ రంగారెడ్డి జెడ్పీ రాజకీయాన్ని వేడెక్కిస్తుంది. ఇప్పటికే కథలు కథలుగా చెప్పుకుంటున్న అంశాలు ఇంకెంత రసవత్తరంగా మారుతాయో చూడాలి.